నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత బాగా మమ్మల్ని సపోర్ట్ చేశారు, చేస్తూ వచ్చారు, చేస్తూ ఉంటారు రిలీజ్ తర్వాత అని కోరుకుంటూ ఏం చెప్పాలండి, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. చాలా ఇలా మా డైరెక్టర్ నన్ను బుక్ చేయడంలో ఏ సాటిస్ఫిక్ సంతృప్తి పొందుతున్నారో తెలియదు కానీ ఏం చెప్తుందంటే, రవితేజ గారిది ఒక డైలాగ్ ఉంది, ఇఫ్ యూ సీ మీ యాజ్ ఎ విలన్ ఐ విల్ లుక్ లైక్ ఎ హీరో అని ఉంది కదా. ఎప్పుడు హీరోలుగా రాస్తారా మాకు రాయిరా అంటే నువ్వు చెప్పు అంటే చెప్పింది ఏదో అదే చెప్పుకుంటున్నా. నువ్వు చెప్పు ఇప్పుడు. జస్ట్ ఇప్పుడు జోక్ ఎంత అన్యాయంగా ఉంది, అంత అన్యాయంగా ఉంది. అసలు నేను అలా అన్నానండి, మీకు ఫస్ట్ గ్యారంటీ ఆడపిల్లలు పెడతారు కాదు. సో నేనేమన్నానంటే, జస్ట్ ఓకే డిఫరెంట్ డైలాగ్ అడుగుతున్నారు కదా, ఇఫ్ ఐ సీ ఎ హీరోయిన్ ఇన్ యూ, యూ విల్ సీ ఎ హీరోయిన్ మీ అని కొంచెం ఆల్టర్ చేద్దాం. అది అంటే నెక్స్ట్ హీరోగా చేయడానికి రెడీ అయిపోతుంది రాసుకోండి అబ్బాయిలో. ఒక్క నిమిషం అండి, మీకు హీరో పోస్ట్ లో హీరోయిన్ శ్రీలీల డైరెక్టర్ గారు. ఒక్క నిమిషం మీరు చెప్పండి, మా డైరెక్టర్ గారు కొంచెం ఆవేశంలో ఉన్నారు పాపం. నేను చెప్తున్నా బీపీ ట్యాబ్లెట్ వేసుకోలే హీరోయిన్ ఇన్ యూ. ఇప్పుడు ఒక హీరోయిన్ గా నేను ఇఫ్ ఐ సీ ఎ హీరోయిన్ ఇన్ యూ అన్నచ్చా అండి? లేదు కదా, అది కూడా లేడీ సూపర్ స్టార్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ మీరు ఎందుకు రాకూడదు? కరెక్టేనా? అయిపోయిందండి. నా డైలాగ్ ఏముంది అసలు సినిమాలో? సో నాకు ఒక కన్ఫ్యూజన్ ఉందండి, ఇప్పుడు ఒక లవ్ ట్రయాంగిల్ లాగా, ఇప్పుడు స్వామి కూడా కావాలి, ఆనంద్ కూడా కావాలి. ఈ కన్ఫ్యూజన్, ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ మనకి, నాకు, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిలందరికీ, అలాంటి సిచ్యువేషన్లో ఉందా అని అనుకున్న అబ్బాయిలందరికీ క్లారిటీ అనేది మనకి ధమాకా సినిమాలో ఉంటుంది. సో ఇదే 23rd రేపు, మీరు చూస్తూ ఉన్నారండి ఇప్పటి వరకు ఎంత సరదాగా ఉందో. సో ఆ టీమ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అలా అని మేము సీరియస్నెస్తో చేయలేదని కాదు, మీ అందరినీ మేము నవ్వుతూ ఉంటే మీరు నవ్వుతారని తెలుసు కాబట్టి, మేము హ్యాపీగా ఉంటే ఎక్కడో చూసి మీరు కూడా హ్యాపీ అవుతారు కదా. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎఫర్ట్తోనే వస్తున్న సినిమా ధమాకా. 1 ఇయర్ తర్వాత నేను కూడా స్క్రీన్ మీద కనపడిపోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు. మా సాంగ్స్ అయినా మా ట్రైలర్ అయినా మీరు చాలా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా కూడా నిజమైన ధమాకా చేయాలంటే అది మీ వల్లే అవుతుంది కాబట్టి ఇంకా మీ బాధ్యత అండి, మీకు ఇచ్చేసాను. సో ధమాకా ఇస్ యువర్ ఫిల్మ్, 23rd రిలీజ్ అవుతుంది, థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయికి మీ దగ్గరే.